సింగరెడ్డిపల్లిలో బో నిర్వాసితులు ధర్నా నిర్వహించారు. స్థానిక ఐదవ ఇంక్లైన్ సెంటర్లో సీఎంపీఎఫ్ మినహాయింపు లేకుండా బిల్లులు చెల్లించాలని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి, 44వ డివిజన్ కార్పొరేటర్ ముస్తఫా, ఎంపీటీసీ ఓదెలు తదితరులు పాల్గొన్నారు. వేల ఎకరాల భూములను దారాదత్తం చేసిన సింగరేణి భూ నిర్వాసితులు ఈ రోజు బిచ్చగాళ్ళ లేక ఫ్లెక్సీలు పట్టుకొని ఇక్కడ ఉండవలసిన పరిస్థితిని ఈ ఆర్జీవన్ జీఎం కల్వల నారాయణ గారు కల్పించారు. దీనికి ఇక్కడ ఎంతో మంది, దాదాపుగా 80 వెహికల్లు ఇక్కడ ఆర్జీవన్ లో వెహికల్స్ పెట్టుకుని నడుపుకుంటా ఉంటే ఒక్కొక్క వెహికల్ కు 55,000 రూపాయలు ఇస్తారు. ఈ 55,000 రూపాయల దాదాపుగా 15,000 రూపాయలు డ్రైవర్ సాలరీ పోతుంది, 25,000 రూపాయలు దానికి సంబంధించిన ఫైనాన్స్ పోతుంది. సిఎంపీఎఫ్ 9,000 అంటా ఉన్నారు. ఇది అంటే ఓనర్ కు ఒక్క రూపాయి కూడా ఈ రోజు మిగిలే పరిస్థితి లేకుండా కుటుంబాల కుటుంబాలు రోడ్ల మీద పడవలసిన పరిస్థితిని ఈ ఆర్జీవన్ జీఎం కల్వల నారాయణ గారు కల్పిస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ సిఎంపీఎఫ్ కడియేస్తామని సింగరేణి త్రోడ్ సింగరేణిలో ఒక రూల్ తీసుకొచ్చినప్పటికీ కూడా ఇది కడియేయద్దని కోర్టు ఒక ఆర్డర్ ఇస్తే 11 డివిజన్లలో ఎక్కడా లేని విధంగా కేవలం ఆర్జీవన్ డివిజన్ లో మాత్రమే ఇక్కడ 10,000 రూపాయలు సిఎంపీఎఫ్ కడియేసి ఇక్కడ ఉన్న భూ నిర్వాసితులను ఓనర్లందరినీ కూడా రోడ్ల మీద పడేసి ఈ రోజు కనీసం తిండి కూడా లేని పరిస్థితికి తీసుకొచ్చిన ఈ కల్వల నారాయణ గారు వెంటనే వచ్చి డ్రైవర్లందరికీ క్షమాపణ చెప్పి ఈ సిఎంపీఎఫ్ అనేది ఏదైతే ఉన్నదో ఈ సిఎంపీఎఫ్ ను సింగరేణి యాజమాన్యమే భరించి ఇక్కడ ఓనర్లందరికీ న్యాయం చేయాలని చెప్పేసి భూ నిర్వాసితుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. కావాలని వీళ్ళందరినీ అనగదొక్కేందుకు ఈ ఆర్జీ వంజీఎం కుట్రపూరితంగా ఇక్కడ వీళ్ళందరి దగ్గర 10,000 రూపాయలు కడియేసి సింగరేణిలో ఎక్కడ లేని విధంగా ఓన్లీ ఆర్జీవన్ లో చేస్తా ఉన్నాడు కనుక దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి భూ నిర్వాసితుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.